మీ జీర్ణాశయంలో రెండో మెదడు ఉంటుంది మీరు ఎలా ఆలోచిస్తారు ఎలా అనుభూతి చెందుతారు ప్రతిదీ మీ జీర్ణాశయంలో జరిగే దానిపై ఆధారపడి ఉంటుంది అలాంటి శక్తివంతమైన ఉపకరణాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే అది చాలా పెద్ద సమస్య యోగ సంస్కృతిలో సాధారణంగా ఏమంటారంటే మీరెప్పుడూ కూడా ఓ రోజులో మీరు ఎంత దూరమైతే నడవగలుగుతారో ఆ వ్యాసార్థంలో పండిన ఆహారాన్నే తినాలంటారు అర్థమైందా ఆఫ్ హౌ మచ్ కెన్ వాక్ వాక్ డే మార్నింగ్ ఈవినింగ్ ఇఫ్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిస్తే ఓ పదిహేను ఇరవై కిలోమీటర్లు నడవగలరు లేదా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు నడవగలుగుతారు కాబట్టి ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాసార్థం లోపల పండిన ఆహారాన్ని తినాలి దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి దీని వెనుకున్న సైన్స్ ఏంటి అదేంటంటే మట్టిలో సూక్ష్మజీవుల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అలాగే మానవుల జీర్ణాశయంలో ఏదైతే జరుగుతుందో ఈ రెండు కూడా ఒకటే రెండు చాలా దగ్గరగా ఉంటాయి లేదా మరోలా చెప్పాలి అంటే ఇది జీర్ణాశయంలో జరిగే ప్రక్రియ లాంటిదే మరింత పరిణితి చెందిన ఒక ప్రక్రియ వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం మీ జీర్ణాశయంలో రెండో మెదడు ఉందని అంటుంది మీరేంటో తెలియజేసే ఎన్నో విషయాలు ఉంటాయి అంటున్నారు సరే మీ విషయంలో అలా కాకపోయి ఉండొచ్చు కానీ ఎన్నో విషయాలు మీరు ఎవరన్నది మీరు ఎలా ఆలోచిస్తారు ఎలా అనుభూతి చెందుతారు మీలో సమతుల్యం ఎంతటి సమస్థితి ఉంటుంది ఇలా ప్రతిది కూడా మీ జీర్ణాశయంలో జరిగే దానిపైన ఆధారపడి ఉంటుంది దాని వాళ్ళు రెండో మెదడు అంటున్నారు లేదా గట్ బ్రెయిన్ అంటున్నారు అవునది నిజమే అదేంటంటే శరీరంలో జరిగే రసాయనికత ఎన్నో స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది ఒక విషయం ఏంటంటే ఈ ఈ కెమిస్ట్రీని సరిగ్గా ఉంచడంలో మీ గ్రంథులు ఉత్పత్తి చేసే స్రవాలు చాలా ముఖ్యం అయితే మీరు అనే ఈ కెమికల్ ఫ్యాక్టరీకి అవసరమైన ముడి పదార్థాలన్నీ అందుతున్నది మాత్రం జీర్ణాశయం వద్ద నుండే కాబట్టి మీ ఆహారం మీరుండే ప్రదేశంలో పండినది అయితే అప్పుడు ఒక విధమైన సంబంధం ఉంటుంది మనుషుల సమస్య ఇదే కేవలం మీరు కొద్దిగా అటు ఇటూ గెంతగలుగుతున్నారు కాబట్టి మీరు కొందరు ఏమంటున్నారంటే ఆ మనుషులు మరో గ్రహం నుండి వచ్చా లేదా మరో విశ్వం నుండి వచ్చా ఒకవేళ మీరు గనక ఈ చెట్టులాగా వేళ్ళు మట్టిలోకి ఊనుకొని ఉంటే అప్పుడు మీకు చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు మట్టి నుండి వచ్చారు అని కేవలం ఈ ప్రకృతికి ఉన్న ఉదార స్వభావం వల్ల అది మిమ్మల్ని కొద్దిగా గెంతనిస్తుంది మీరేమో అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారనే విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి మూలమైన ఈ మట్టితో స్పర్శలో ఉండడం అసలు మీ పరిణామ ప్రక్రియ అనేది మట్టిలో ప్రారంభమైంది మట్టి నుండే ప్రభావితమైంది జీవ పరిణామం అనేది ప్రాథమిక రూపంలో అక్కడి నుండే మొదలైంది మరింత సంక్లిష్టమైన రూపాలుగా మారింది కొన్ని కోట్ల రూపాలుగా వ్యక్తీకరణయింది ఇక ఇప్పుడు సరే ఇప్పుడు మనమే అత్యంత పరిణితి చెందిన జీవులమని మనం చెప్పుకోగలుగుతున్నాం అయినా సరే అత్యంత పరిణితి చెందిన జీవులం మనం అపారమైన సామర్థ్యం గలవారం మనమే కానీ దురదృష్టవశాత్తు మన మేధస్సు మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇవాళ అందరూ గట్ బ్రెయిన్ ఎక్కువ ముఖ్యం అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఈ మెదడుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు ఈ మెదడు చాలా సమస్యగా అవుతుంది అందరూ మానసిక సమస్యలకు ఇబ్బందులకు ఇదే కారణం అని అంటున్నారు అది నిజమే మీకటువంటి ముఖ్యమైన ఉపకరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే అవును అది ఒక పెద్ద సమస్యే కాబట్టి ఇప్పుడు వాళ్లు వాళ్ల గట్ బ్రెయిన్ మీద ఆధారపడుతున్నారు మరింత నమ్మదగినది అది పని చేయడానికి మీరేం చేయకర్లేదు కాబట్టే పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రక్రియ అలాగే మట్టిలో జరిగే ప్రక్రియ ఒకే విధమైనవి మట్టిలో జీవాన్ని తయారు చేసే పదార్థాలు ఉండడమే కాదు అందులో ఎన్నెన్నో పరిష్కారాలు కూడా ఉంటున్నాయి ఇవాళ దాన్ని మెడిసిన్ అంటున్నారు కానీ వాటిని నేను పరిష్కార శక్తులు అంటాను ఉదాహరణకి చూడండి అంటే ఎన్నో అధ్యయనాలు జరిగాయి వాళ్ళు ఏం కనుగొన్నారంటే ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే బయట మట్టిలో ఆడుకుంటుంటారో వారిలో మరింత జీర్ణాశయ సూక్ష్మజీవులు ఉంటాయి అని అంటున్నారు మట్టి తినడం వల్ల కాదండి అదంతా అది అలా జరిగిపోతుంది అంతే ఎందుకంటే మట్టి మీ శరీరం ఈ రెండు వేరువేరు విషయాలు కాదు అవి రెండు రూపాలంతే మీరు మట్టితో కుండను తయారు చేసిన అలాగే మట్టితో ఒక బొమ్మని తయారు చేసినా లేదా ఒక మానవ శరీరాన్ని తయారు చేసిన మొత్తానికి అది కూడా మట్టే కాబట్టి అది ఆహారం ద్వారా అయినా భౌతికంగా అయినా సరే మట్టితో ఉండే స్పర్శ సమగ్రత అనేది అది చాలా ముఖ్యం ఆధునిక జీవనశైలి మనల్ని మట్టి నుండి పూర్తిగా దూరం చేసింది మనం మట్టి నుండి చాలా చాలా ఎత్తులో జీవిస్తున్నాం ఇంకా ఆఖరికి నడవాల్సి వచ్చినప్పుడు కూడా ఆమె హై హీల్స్ వాడుతున్నారు పాపం ఆ రంగుళాలు ఎత్తున్న హీల్స్ అవి అయితే ఆడవారికి వారి ఫ్యాషన్కి నేను వ్యతిరేకిని కాదండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కానీ భూమితో స్పర్శలో ఉండడం ముఖ్యంగా మట్టితో స్పర్శలో ఉండడం చాలా చాలా ముఖ్యమైన విషయం ఆరోగ్యంగా సమతుల్యంగా జీవించాలంటే ఇదే మార్గం దీనికి ఎన్నో అంశాలున్నాయి అనాది కాలంగా ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే మనసు బాగా లేనప్పుడు అడవుల్లోకి పర్వతాలకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చునేవారట యోగాలో ఎప్పుడూ కూడా మేము నేల మీదే కూర్చుంటాం మధ్యలో ఏదీ వాడం వాడాల్సి వస్తే కేవలం సేంద్రియమైనవే వాడతాం ఎందుకంటే శరీరం మట్టితో స్పర్శలో ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ నెగటివ్ అనేది జరగాలి మీ శరీరం ఒక విధమైన అర్థింగ్ పొందుతుంది మీ శరీరంలోని ఎక్స్ట్రా పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తుంది లేదంటే అది అలసట మెదడులో అనవసరమైన చర్యలను ప్రేరేపిస్తుంది తద్వారా సమస్యలు రావచ్చు కూడా అంటే మీ బండిని ఎప్పుడూ రివ్ రివ్ అంటూ ఉంచుతున్నట్టు అనమాట కాబట్టి ప్రజలు అడవుల్లోకి పర్వతాల్లోకి వెళ్ళి ఊరికే అలా కూర్చుని రాగానే వారు ప్రశాంతంగా అయిపోయేవాళ్ళు దానికి మట్టితో స్పర్శలో ఉండడానికి సంబంధం ఉంది మీరిది చెట్టు అనుకోవచ్చు కానీ ఇది మట్టి మీరు అది పశువు అనుకోవచ్చు కానీ అది కూడా మట్టే ఇది మనిషి అనుకోవచ్చు కానీ ఇది కూడా మట్టి కాబట్టి ఈ స్పర్శ చాలా చాలా ముఖ్యం లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇది చెప్పారు అక్కడున్న ఒక పొలంలో యాభై డాలర్లు కడితే మీరు అరగంట సేపు ఆవుని హత్తుకొని ఉండొచ్చంట అరగంటసేపు ఓహో ఇదంతా ఎందుకంటే మీరు మట్టితో స్పర్శలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఇదంతా జీర్ణాశయంలోని సూక్ష్మజీవులను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారు మీలోని ఒక సమతుల్యాన్ని తీసుకురావాలని చూస్తున్నారు మీకు ఒక శక్తివంతమైన యోగ ప్రక్రియ ఉంటే అది మీరే మీలో నుంచే చేయవచ్చు కానీ ఒకవేళ అది లేకపోతే సులభమైన పని ఏంటి అంటే మట్టితో స్పర్శలో ఉండడం ఇది వాస్తవం అదేంటంటే ముప్పై కోట్ల మందికి పైగా ఆస్తిమాతో బాధపడుతున్నారట అమెరికాలో సగం మంది పిల్లల్లో మూడేళ్ల వయసు వచ్చేసరికి శ్వాస సమస్యలు ఉంటున్నాయి అన్ని రకాల మందులు వాడుతున్నారు వాళ్లు ప్రజలకు రకరకాల ఎలర్జీస్ వచ్చేస్తున్నాయి వందేళ్ల క్రితం ఇటువంటి అలర్జీల గురించి అసలు వినలేదెవరు నూటికో కోటికో ఒకళ్ళుకుండేవి ఇప్పుడది సాధారణ విషయంగా మారిపోయింది అందరికీ ఏదో ఒకటి ఎలర్జీ ఉంటుంది సన్లైట్ అంటే ఎలర్జీ ఉన్నవాళ్ళని వర్షం నీళ్ళకి ఎలర్జీ ఉన్నవాళ్ళని ఇంకా ఇదందరికీ తెలుసు వేరుశెనకే ఎలర్జీ ఉన్నవాళ్ళని నేను చాలామందిని చూశాను వాళ్ళు దాన్ని తినాల్సిన అవసరం కూడా లేదు మీరు దాన్ని ఇలా తీసుకొని ఇలా తుంపితే చాలు ఈ అద్భుతమైన పోషకమైన వేరుశెనగలు అంటే వాళ్ళకి ఎలర్జీ నిజానికి నేను ఏదో ఊరికే చెప్పట్లేదు ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి సరే దాన్ని ఇక్కడ తుంపితే యాభై అడుగుల దూరంలో ఉన్న ఈ ఎలర్జీ గల చనిపోయే అవకాశం కూడా ఉంది చూడండి ఎంత సున్నితత్వం కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం మరో చోట నుండి వచ్చాం అనుకోవడం మొదలు పెడుతూ ఉన్నాం అవును కొంతమంది దీనికి వత్తాస పలుకుతున్నారు పుస్తకాలు కూడా ఉన్నాయి మనం అందరం బయట నుంచి వచ్చిన ఏలియన్స్ అని మీరు ఒక ఏలియన్ అయినా సరే నాకు పర్వాలేదండి నేను కూడా ఒక ఏలియన్ కావచ్చు నేను కూడా అయి ఉండొచ్చు ఒక ఏలియన్ చూడండి నేను ఎలా కనిపిస్తున్నాను నేను కూడా ఏలియన్ కావచ్చు కానీ మేము ఈ గ్రహం మీద జీవించడానికి బాగా అలవాటు పడ్డాం కాబట్టి మన జీవనం మన శరీరం మన ఆహారం ఇంకా మన మరణం అన్నీ ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే పొలాల్లో ఉంటారో అలాగే గ్రామీణ పిల్లలకు అలర్జీల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఈ సందర్భంగా మీకు మరో విషయం చెప్తాను మీరు ఆఫ్రికాలో ఉన్న ఎవరికైనా పోలన్ ఎలర్జీ అని లేదా మరేదైనా ఉండడం గురించి ఎప్పుడైనా మీరు విన్నారండి లేదా ఇక్కడ దగ్గరలో నివసిస్తున్న గిరిజనులు ఎవరికైనా లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాంటి మాట ఎప్పుడైనా విన్నారండి అలాంటివి మీరు ఎక్కడా వినరు ఈ చుట్టుపక్కల ఇలా కేవలం సంపన్న సమాజాల్లోనే జరుగుతుంది ఎందుకంటే సంపన్నత అంటే మనం హైడ్రోజన్ బెలూన్ లాగా ఉండాలి అంటే మట్టి నుండి అన్ని రకాలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం ఆ తర్వాత మనం జీవాన్ని పోసే మట్టిని డర్ట్ అంటున్నాం అది డర్ట్ అయితే మీరు నేను చెత్త సంచులే కదా అందరూ అలాంటి వాళ్ళమే అలా మనం అవ్వద్దు